India's largest digital media network Suman TV తో చేతులు కలపండి ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. నమస్తే విజయ గారు. నమస్తే ఉష. ఆడపిల్లల్ని కొన్ని విషయాల్లో చూస్తున్నప్పుడు కోపం వస్తూ ఉంటుంది. ఏ విధంగా అంటే ఇంత సెన్సిటివ్ అయిపోతున్నారు, ఏది తీసుకోవాలో అది తీసుకోలేకపోతున్నారు, స్ట్రాంగ్ అవుతే బాగుండు పేరెంట్స్కి అంటే చాలా సెన్సిటివ్ అయిపోయిందని మాట్లాడుతూ ఉంటారు. ఆడపిల్లల్ని మొండిగా పెంచాలంటే అసలు ఎలా అంటారు? నీ నువ్వు మొండిగా అని యూజ్ చేసినప్పుడు నాకు నీ ఇంటెన్షన్ ఏంటో అర్థమైంది. ఇక్కడ మొండిగా అంటే స్టబ్బన్గా, ఏదో పెంకిగా అని కాదు, ధైర్యంగా స్ట్రాంగ్గా తీసుకోగలిగేలా. యా, సో అది నాకు అర్థమైంది. సో ఇప్పుడు ఆడపిల్లల్ని మగపిల్లల్ని అనేవి లేదు. వాళ్ళు మగపిల్లల్ని కూడా కొన్ని చోట్ల సెన్సిటివ్గానే ఉంటున్నారు. మనం సూయిసైడల్ ఇది విషయాలకు వస్తే మగపిల్లలు కూడా చాలామంది చేసుకుంటున్నారు, అవునా? సో ఇక్కడ మైండ్ సెట్లోనే స్ట్రాంగ్ మైండ్ సెట్ అనేది ఈ కాలం పిల్లలకి తగ్గిపోతుంది. ఎందుకో తెలియదు అది. అంటే అన్నీ ఈజీగా రావటం వల్ల, అంటే ఇప్పుడు అట్లా కాదు, నువ్వు పడుతూ లేస్తూ ఉండటం వల్ల నీకు పడటం అనేది, నువ్వు పడినా లేవగలను అనే ఒక స్ట్రెంగ్త్, ఒక కాన్ఫిడెన్స్ నీలో వస్తుంది. నువ్వు అసలు ఎప్పుడు పడాల్సిన అవసరమే లేకుండా నడుస్తూ ఉన్నప్పుడు, ఎప్పుడో నీకు పడిపోయినప్పుడు, ఓకే మనం లేవగలము, లేవటానికి ప్రయత్నించాలి అనేది కూడా తెలవని పరిస్థితుల్లో ఉంటున్నారు ఇవాళ. ఎస్పెషల్లీ నువ్వు అంటే ఆడపిల్లలు అంటున్నావు కాబట్టి అంటే మనం ఎక్కువ చూస్తూ ఉంటాం. ఇది అంటే పేరెంటింగ్లోంచి స్టార్ట్ అవుతుంది, కొంత జెనెటిక్గానూ ఉంటుంది, బట్ మోస్ట్లీ ఇన్హరెంట్గా వచ్చే డిఫరెన్సెస్ తప్పితే యాటిట్యూడ్లో కానీ, మైండ్ సెట్లో కానీ, మైండ్ స్ట్రాంగ్ మైండ్ సెట్లో కానీ అది జెనెటిక్గా వచ్చేదే ఉండదు. జెనెటిక్గా అంటే ఇప్పుడు అబ్బాయిలకి అమ్మాయిలకి మామూలుగా మనం చూసుకుంటే, ఏ విషయాల్లో అయినా జెనెటికల్గా చూసుకుంటే అమ్మాయిలే కొద్దిగా అంటే ఫాస్ట్గా మెచ్యూర్డ్గా ఇవన్నీ సైంటిఫిక్గా ప్రూవ్ అయినాయి. అంటే ఏంటి, ఫ్రమ్ ద బిగినింగ్ పుట్టినప్పటి నుంచి కూడా 3 నెలల్లో వచ్చేసరికి అమ్మాయిలు గుర్తుపట్టగలుగుతారు ఫేస్లు అబ్బాయిలతో కంపేర్ చేస్తే. అలాగే మాటలు కానీ ఈ మోటార్ స్కిల్స్ కానీ ఏదైనా కానీ ఎక్కువ మట్టుకు అమ్మాయిల్లో జెనెటిక్గా ఒక పెసర ముందు వచ్చే అవకాశాలు ఉన్నాయి జెనెటిక్గా. అలా అని ఆడపిల్లల్ని ధైర్యంగా మగపిల్లల్లాగా పెంచాలి అనేది, ఇట్లాంటి అట్మాస్ఫియరు ఇవన్నీ బయట పరిస్థితుల వల్ల వస్తాయి మనకి. అంటే ఏంటి, వాడు మగాడు ఏం చేసినా పర్వాలేదు అని అంటూ వింటూ ఉంటాం ఇప్పటికీ మనం. లేట్గా వస్తాడు, 12 అవుద్ది 1 గంట అవుద్ది, అన్నయ్య రాలేదు, నన్ను 10 ఇంటికే రమ్మన్నావు, 9 ఇంటికే వచ్చేయమన్నావు అంటే వాడు మగపిల్లాడు, ఎప్పుడు వచ్చినా ఏమవుదు అని ఇంట్లో ఒక తల్లే అంటది అన్నప్పుడు పిల్లలకి ఆ డిస్క్రిమినేషన్ అనేది, ఒకప్పుడు ఊరుకున్నారు, ఒకప్పుడు పర్వాలేదేమో కానీ ఇప్పుడు పిల్లలు యాక్సెప్ట్ చేయట్లేదు. ప్లస్ అన్ని రంగాల్లో అన్నిట్లో మగవాళ్లతో పాటు అంటే ఈక్వల్గా చదువుకోగలిగి తెలివితేటలుండి ఉన్నప్పుడు మగవాళ్ళది ఏంటి అనేది కొన్ని చోట్ల ప్రశ్నించగలుగుతున్నారు, కానీ అన్ని చోట్ల ఇంకా ఆ డిస్క్రిమినేషన్ ఉంటూ అయితే ఉంది. ఎంత చదివి ఎంత చదువుకుని ఎంత పెద్ద ఉద్యోగంలో ఉన్నా పెళ్ళి తర్వాత పరిస్థితులు ఆడవాళ్ళకి మారలేదు అనేది ఇవాళ కూడా మనం కొట్టిపారేయలేని విషయం. ట్రూ, యాక్సెప్ట్ చేయాల్సిందే. ఇంట్లో పేరెంట్స్ దగ్గర ఆ అంటే సమానత్వం పెంచేటప్పుడు, చదివిచ్చేటప్పుడు అన్నీ ఈక్వల్గా చూసినా సరే, పెళ్ళైన తర్వాత అవతల ఫ్యామిలీ నుంచి వచ్చినప్పుడు, అందులోకి వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఇవే పరిస్థితులు లేకపోతే కనుక ఇవాళ కూడా నీకు ఆ డిస్క్రిమినేషన్ అనేది ఉంది. భర్త అంటే ఇలాగే చేస్తాడు, నువ్వు అంటే పడి ఉండాలి అని అనకపోయినా నోటితో వాళ్ళు చెప్పేది అట్లాగే ఉంటుంది. అంటే అమ్మాయి అయితే ఆఫీస్ నుంచి డైరెక్ట్గా ఇంటికి రావాలి, ఫ్రెండ్స్ని కలవకూడదు, అప్పటికప్పుడు పార్టీ ప్లాన్ చేసుకోకూడదు, ఏం చేసుకోకూడదు, చేసినా ఇంటికి చెప్పి ఫోన్ చేసి అడిగి పర్మిషన్ తీసుకుని ఓకే అన్న తర్వాత వెళ్ళాలి. అదే అబ్బాయి అనుకోండి, అసలు భోజనం 9 అయినా రాలేదేంటని మనం ఫోన్ చేసి, భార్య ఫోన్ చేసి అడిగి నేను రావట్లేదు అని చెప్పినా మనం క్వశ్చన్ చేయకూడదు అన్నట్టుగా పెంచు ఉంది ఇప్పటికీ పరిస్థితి. సో ఇది ఎందుకు అనేది, ఈ యాటిట్యూడ్ అనేది మగపిల్లల్లో కూడా ఆడపిల్లల్ని మగపిల్లల్ని సమానంగా పెంచాలి అని చూసినప్పుడు పేరెంటింగ్లో రావాలి అది. అంటే ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలి. ఇప్పుడు అబ్బాయిని నీ ఇష్టం, నువ్వు ఎలా ఉన్నా పర్లేదు, మీ ఆవిడే సర్దుకుపోవాలి అని ఒక తల్లి చెప్తే ఇంకా అతను ఎందుకు మారుతాడు? ఇంకొకటి ఇది,
ఆడపిల్లలు కూడా ఇలాంటి వాటిల్ని ఎలా సరిదిద్దుకోవాలి అని తెలిసేలాగా ఉండాలి. నువ్వు అడిగిన క్వశ్చన్కి అది అంటే ఏంటి, చదువులో చురుగ్గా ఉండాలి, తన కాళ్ళ మీద తను నిలబడగలగాలి, ఫైనాన్షియల్గా సంపాదించిన దాన్ని ఎట్లా ఖర్చు పెట్టుకోవాలి, ఎలా ప్లాన్ చేసుకోవాలి అనే డెసిషన్ మేకింగ్ కూడా తన చేతిలో ఉండాలి. ఇప్పటికీ ఆడవాళ్ళని అమ్మ మీరు ఉద్యోగం చేసి అంటే మీ కాళ్ళ మీద మీరు నిలబడండి అంటే ఇప్పటికీ అంటే జీతం అంతా తీసుకెళ్ళి హస్బెండ్ కంట్రోల్లో ఉంటుంది, అవునా? పేరుకు ఉద్యోగం చేస్తూ ఉంటారు, మళ్ళీ పాకెట్ మనీ వాళ్ళు ఇచ్చినంత తీసుకోవాలి, వాళ్ళు చెప్పినట్టు చేయాలి. ఇంకా దానిలో అమ్మాయికి ఆర్థిక స్వాతంత్రం ఎక్కడుంది? కొంత మార్పు వచ్చింది, బట్ ఇంకా చాలా మార్పు రాలేదు, ఇంకా రావాల్సి ఉంది అనే చెప్పాలి ఇవాళ్ళకి కూడా. అండ్ ఉష, నువ్వు చెప్తేనమ్మో దీనికి ఎకనామిక్ స్టేటస్కి సంబంధం ఏం లేదు, అర్థమైందా? ఎంత అంటే సంపాదన ఉండి చాలా హై ఎకనామిక్ స్టేటస్లో ఉన్నాళ్ళల్లో కూడా ఈ అంటే ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ లేని ఆడవాళ్ళని కూడా చూస్తూ ఉన్నాం. ఇది మానసికంగా ఆడవాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది, కానీ బయటకి ఎక్స్ప్రెస్ చేయరు, ఎందుకంటే చూడటానికి బయటకి బంగ్లాలు కార్లు కనిపిస్తూ ఉంటాయి, లోపల మనోవేదన అనేది బయటికి చెప్పరు, ఎందుకంటే ఎవరి కాళ్ళకి మేము చాలా బాగున్నాం అని షో ఆఫ్ చేయాలని ఉంటుంది. సో అమ్మాయిలు పెరిగేటప్పటి నుంచే అసలు మనం ఏం అవ్వాలి ఆ క్లారిటీ ఉండాలి, ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా అయిన తర్వాత ఆ డబ్బుని ఎలా ఖర్చు పెట్టుకోవాలి అనే నాలెడ్జ్ కూడా తెచ్చుకోవాలి. అంటే ఫైనాన్షియల్ అవేర్నెస్, అంటే పిల్లలకి స్కూళ్ళల్లో మేము అదే చెప్తాం, లైఫ్ స్కిల్స్లో ఇప్పుడు ఎవ్వరూ కూడా డబ్బుని అంటే త్వరగా బిజినెస్ మైండ్తో ఎట్లా మార్కెట్ని క్యాప్చర్ చేయాలి, ఎలాంటి ఆప్షన్స్ ఉన్నాయని ఏ స్కూళ్ళల్లోనూ చెప్పరు, నేర్పించరు కూడా, నేర్పించరు. అది ఆ బిఫోర్ 10th క్లాసే నేర్పించవచ్చు అనిపిస్తుంది, అది ఆ అవేర్నెస్ అంటే రూపాయి వాల్యూ. నీ దగ్గర 100 రూపాయలు ఉంటే 100 రూపాయలు ఒకేదానికి అనవసరానికి ఖర్చు పెట్టేవాడు ఉంటాడు, పొదుపుగా ఖర్చు పెట్టేవాడు ఉంటాడు, బట్ ఇది నేర్పటం అనేది స్కూళ్ళల్లో లేదు. సో అమ్మాయిలు ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉండాలి, నచ్చకపోతే నో చెప్పటం, బౌండరీస్ని సెట్ చేయటం అమ్మాయిలు నేర్చుకోవాలి. ఎవరో పెంచటం కాదు, మొండిగా పెంచటం. ఒక వయసు వచ్చిన తర్వాత ఎవరికి వాళ్ళు ఆ క్లారిటీ తెచ్చుకుంటే వీళ్ళు పెంచలేదు వాళ్ళు పెంచలేదు అనే సమస్య కూడా ఉండదు కదా, ఉండదు కదా. ఇప్పుడు కొంతమంది పేరెంట్స్ ఇల్లిటరేట్స్ ఉంటారు, వాళ్ళకి అంటే వాళ్ళు రోజంతా కష్టపడి రూపాయి తెస్తే కానీ ఒక ఆ పూట తిండికి సమకూర్చలేము అనే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇవన్నీ నేర్పే టైము అవేర్నెస్ ఎక్కడుంటుంది, అవునా? బట్ ఈ కాలం పిల్లలుగా సమాజాన్ని చూస్తూ ఒక 10-12 ఏళ్ళు వచ్చిన తర్వాత అయినా కానీ గ్రహింపుకొచ్చి ఆ క్లారిటీ తెచ్చుకోగలగాలి. ప్లస్ తల్లిదండ్రులు కూడా చదువుకోకపోయినా సరే లోక జ్ఞానానికి చదువుకి సంబంధం లేదు, అవునా? సో ఉన్నంతలో అమ్మాయిని అబ్బాయిని సమానంగా చదివించటం, చదివించలేనప్పుడు అమ్మాయికి పెళ్లి చేసేయొచ్చులే అనుకోకుండా, ఒక రకంగా చెప్పాలంటే అమ్మాయికే ముందు అవసరం చదువు అనేది గుర్తుపెట్టుకుని ఇద్దరిని సమానంగా. గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి, ప్రైవేట్ స్కూల్స్లోనే లక్షల లక్షల ఫీజులు కట్టి చదివించాల్సిన పని లేదు. నేను అనేది ఏంటంటే సొంతగా సంపాదించే మార్గాల్లోకి అమ్మాయిల్ని అబ్బాయిల్ని ఒకవేళ హయ్యర్ అంటే స్టడీస్ చదివిచ్చే స్తోమత లేనప్పుడు కూడా సంపాదన మార్గాల్ని అంటే ఇప్పుడు వొకేషనల్ కోర్సెస్ ఉంటాయి, అవునా? ఏదైనా సరే ఏ పనులైనా సరే అంటే మెకానిక్ కానీ మామూలుగా ఏదో ఒకటి సొంతగా సంపాదన అనేది వచ్చిన తర్వాత కావాలంటే ఎడ్యుకేషన్ కంటిన్యూ చేయొచ్చు, దానికి వయసు ఏం లేదు. మహా అయితే నువ్వు మెడిసిన్ ఇంజనీరింగ్ లాంటి ఎంట్రన్స్లు ఉన్నాయి చేయలేవేమో కానీ ఇంటర్ తర్వాత దాటిపోతే ఏజ్, మిగిలిన ఏదైనా నువ్వు చక్కగా చదువుకోవాలంటే నీకు ఇబ్బంది ఉండదు. కాబట్టి స్వావలంబన ఆర్థిక స్వాతంత్రం పట్ల అమ్మాయిలు చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. సంపాదించి మొత్తం భర్త చేతుల్లో పెట్టి మళ్ళీ తెల్లమోహం వేసుకుని అతనేపు చూడటం కాకుండా నీ డబ్బు మీద నీ అధికారం ఉండేలాగా చూసుకోగలగాలి. ఇంకొకటి, పిల్లల్ని ఎప్పుడు కనాలి, పిల్లల్ని ఎలా పెంచాలి, ఈ డెసిషన్స్లో కూడా నీ పాత్ర ఉండేలాగా చూసుకోవాలి. ఇది మెయిన్. పెళ్ళైన తెల్లారి నుంచే మొదలు పెడతారు, ఎప్పుడు ఎప్పుడు మనవణ్ణి ఎప్పుడు ఇస్తావు, వారసుడిని ఎప్పుడు ఇస్తావు అనుకుంటా, ఈ వాడు ఎక్కువ ఉంటుంది. సో ఇది సైకలాజికల్గా ఎంత ఒత్తిడికి గురి చేస్తుంది అంటే ఆడపిల్లలకి, అట్లీస్ట్ నోరు తెరిచి చెప్పాలనిపిస్తుంది కొన్నిసార్లు, మీరు ఎందుకు ఇట్లా ప్రెజర్ చేస్తున్నారని కానీ చెప్పలేము. అవును. సో
ఆడపిల్లకి కనేది తను, మోసేది తను, అవునా? సో తను మెంటల్గా రెడీగా ఉండాలి. తనకి ఆ డెసిషన్ మేకింగ్లో తన పాత్ర, తన వంతు ఎప్పుడు ఆ రైట్ తనకి, తను సిద్ధపడినప్పుడే మానసికంగా. ఈవెన్ పెళ్ళి కూడా అంతే, నేను పెళ్లి చేసుకోవటానికి ఒక మానసిక సంసిద్ధత అనేది ఉండాలి అమ్మాయిలో, అబ్బాయిలో. అది లేకుండా పెళ్లి చేస్తే వాళ్ళు అయోమయంగా ఏదో ఫ్లోలో కొట్టుకుపోయినట్టు వెళ్తారు, తప్పితే ఆ ప్రిపేర్డ్నెస్ ఉండదు. నువ్వు ఏదో ఇవాళ ఎగ్జామ్ అని ఇప్పటికిప్పుడు తెలిస్తే రాసే విధానం, రేపు ఎగ్జామ్ ఉంది అని నువ్వు చదివి రాసేదానికి చాలా తేడా ఉంటుంది. ఆ ప్రిపరేషన్ అనేది జీవితంలో ప్రతి మలుపులోనూ ఆ మానసికంగా ప్రిపేర్ అవటం అనేది చాలా అవసరం, అది పెళ్ళికైనా పిల్లల్ని కంటానికైనా దేనికైనా సరే. కాబట్టి ఆడపిల్లలు ప్రతి మలుపులోనూ మీరు అక్కడ వచ్చే బాధ్యతలు ఏంటి, అక్కడ నేను చేయాల్సిన పనులేంటి అనేది తెలుసుకుని ప్రిపేర్ అయ్యి, ఆడపిల్లలేంటి మగపిల్లలేంటి ఇన్ఫ్యాక్ట్ సిద్ధపడి అప్పుడు దానిలోకి ఎంటర్ అవ్వండి. అలాగే పిల్లల్ని పెంచేటప్పుడు కూడా ఆడ మగ అన్న తేడా లేకుండా ఎలా అయినా సరే ఒక వ్యక్తిత్వంతో, ఒక మానసిక అంటే మెంటల్ స్ట్రెంగ్త్తో, కాన్ఫిడెన్స్తో పిల్లల్ని పెంచగలగాలి. ఇప్పుడు వాళ్ళు ముందు అలా తయారవుతున్నామంటే రేపటి జనరేషన్ని మనం కాన్ఫిడెంట్గా పెంచాలి అంటే ఇవాళ మనం ఎంత ఏ స్థాయిలో కాన్ఫిడెంట్గా ఉన్నాం, అసలు నీకు జీవితం అంటే అవగాహన ఉందా? సో ఇవన్నీ నువ్వు నీకు నువ్వు డెవలప్ చేసుకోవాలి. ఎవరో వచ్చి ఇస్తారు అని ఎవరు వెయిట్ చేయాల్సిన పని లేదు. ఏదో పాట ఉంది కదా, ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా, నిజం మరిచి నిద్రపోకుమా అని. అంటే నీది ఎప్పుడు నీ భవిష్యత్తు కానీ, నీ రాత కానీ, నీ చేత కానీ అది నీ చేతుల్లోనే ఉంది. సో బ్లేమ్ గేమ్ ఆడొద్దు. ఆడపిల్లలేంటి మగపిల్లలేంటి, వీళ్ళు ఇలా చేయలేదు అందుకే మేము ఇలా అయ్యాం, వాళ్ళు అప్పుడు చెప్పలేదు అందుకే మేము ఇలా తయారయ్యాం, ఎవరికి ఎవరు ఏది చెప్పరు. తెలుసుకో, నేర్చుకో, చెయ్యి, నిలబడు, సాధించు, అంతే. చుట్టూ ఉన్నవాళ్ళు కూడా ప్రతిదానికి ఆడపిల్లనే అడ్జస్ట్ అవ్వమని, ఆడపిల్లనే కాంప్రమైజ్ అవ్వమని చెప్పకండి. అసలు మగవాడు తప్పు చేసినప్పుడు కూడా రీసెంట్గా క్లయింట్స్ విషయాలు చూస్తుంటే, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ వస్తుంటే, ఆ అమ్మాయి చెప్పేది వింటే ఇంకా ఎక్కడున్నాము, ఏం చేస్తున్నాము అని ముందు అర్జెంటుగా పేరెంట్స్ని పిలిపించి నాలుగు దులపాలను అనిపిస్తుంది. కానీ యాజ్ ఏ కౌన్సిలర్ అది చేయలేం కాబట్టి, అది మన పని కాదు కాబట్టి మెదలకుండా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. మగవాడంటే అలాగే ఉంటాడు, మొగుడంటే అలాగే ఉంటాడు, నువ్వు సర్దుకుపో. అక్కడ దాకా ఎందుకు మనం ఇంట్లోనే చూస్తూ ఉంటాం, అబ్బాయి అమ్మాయి ఉంటే అన్నో తమ్ముడు అవుతుంది, వాళ్ళకిచ్చిన ప్రియారిటీ, వాళ్ళకిచ్చిన సౌకర్యాలు ఇప్పటికీ కొన్నిళ్ళల్లో మనం చూస్తూనే ఉన్నాం. అదే అంటుంది, ఒక అబ్బాయి చదవకపోయినా వాడికి డొనేషన్ కట్టి చదివిస్తారు, శుభ్రంగా చదువుకునే ఆడపిల్లని ఆర్థిక స్తోమత లేదని చెప్పి పెళ్లి చేసి పంపించేస్తారు. ఎందుకు ఇది అనేది ఆడపిల్లలు కూడా ఆ క్లారిటీ తెచ్చు. అందుకే నేను అంటుంది, ఇప్పుడు ఆడపిల్లకి 18 ఏళ్ళు రాగానే మాకు చదివించే ఓపిక లేదు, ఇంతదాకా చదివావు చాలు పెళ్లి చేసుకో అనగానే ఆ అమ్మాయికి ఆ క్లారిటీ ఉండాలి. అది మాట్లాడగలగాలి, మాట్లాడగలగాలి. ఏదో అమ్మాళ్ళ పరిస్థితి ఇదిలే, పెళ్లి చేసేసుకుందాంలే, వెళ్ళిపోదాంలే కాదు. నువ్వు ట్యూషన్ చెప్పు, నువ్వు నీ ట్యూషన్ ఫీ నువ్వు సంపాదించుకో, నీ కాలేజ్ ఫీజు నువ్వు కుట్లు నేర్చుకో, కుట్టి సంపాదించుకో. గవర్నమెంట్ కాలేజెస్ కూడా, గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి, ఏదో ఒక పార్ట్ టైం జాబ్ ఎత్తుకో, నీ కాలేజ్ ఫీజు నువ్వే కట్టేలాగా ఎక్విప్డ్గా ఉండు. ఇవన్నీ ఎక్కడి నుంచి తెలుస్తాయి? నీకు సోషల్ మీడియా ఉంది, ఇవాళ పనికిమాలిని చూడకుండా ఇలాంటి ఆపర్చునిటీస్ ఎన్నో ఉన్నాయి డిజిటల్ మీడియాలో, సోషల్ మీడియాలో. అంటే నేర్చుకోవాల్సిన విషయాలు, మనం సోషల్ మీడియాలో అనగానే ఆ పిచ్చ పిచ్చ వీడియోలు, యూట్యూబ్లో ఏయో టైంపాస్ వీడియోలు, సినిమాలు, టీజర్ రిలీజులు ఇవే చూస్తారు తప్పితే ఆ ఏజ్లో వాళ్ళకి అవేర్నెస్ కూడా రావటం లేదు. నిజం చెప్పాలంటే ఈ మధ్య ఎక్కువ వింటున్నాయి పదం బ్రాయిలర్ కోళ్ళలాగా పెరుగుతున్నారు పిల్లలు అనేది. ఏమీ స్ట్రెంగ్త్ ఉండదు మానసికంగా, ఫిజికల్గా ఏదన్నా వస్తే తట్టుకునే సమర్థత లేదు. వెంటనే సూయిసైడ్ ఆప్షన్ అని చెప్పి ఏదోటి ఎక్కి దూకటం ఈజీగా ఉందా అన్నట్టుగా, అలా అని వాళ్ళ స్ట్రెస్ని నేను తక్కువ చేయట్లేదు. అంత తీసుకోవాల్సిన పని లేదు, దాన్ని ఫేస్ చేసే లాగా స్ట్రాంగ్గా తయారు చెయ్యండి, అవ్వండి. పేరెంట్స్ పిల్లల మీద దృష్టి పెట్టి వాళ్ళని స్ట్రాంగ్గా తయారు చేయండి. ఎక్కడో మనం వింటాం అంటే నువ్వు రోజు ఒక చేపను తీసుకెళ్ళి ఇచ్చి వాడికి కూర్చోబెట్టి పెట్టే కంటే చేపలు పట్టడం నేర్పిస్తే వాడి చేపలు వాడే పట్టుకుంటాడు కదా.
ఇలా తయారు చేయండి. ఒక కష్టం వస్తే దాన్ని తట్టుకుని దాన్ని ఛాలెంజింగ్గా తీసుకుని ఆడపిల్ల ఎట్లా దాన్ని ఎదుర్కోవాలి అనేలాంటి ఒక మైండ్ సెట్ని పిల్లలు ఆడపిల్లల్లో పెట్టగలగాలి, నేర్పించగలగాలి, అండగా నిలబడగలగాలి. ఇది చేసిన రోజున ఆడ మగ అనే డిస్క్రిమినేషను తగ్గే అవకాశాలు ఎక్కువ కనిపిస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఎన్నో సోర్సెస్ ఉంటాయి. విజయ గారు చెప్పినట్టుగానే ప్రతి పేరెంట్స్ కూడా దయచేసి ఆడపిల్లల విషయంలో ఇటువంటివి ఏమి మీరు చేయొద్దు. ఇఫ్ ఇన్ కేస్ ఆడపిల్లలు మీరు సెంటిమెంటల్గా అవ్వకుండా మాట్లాడగలిగితే ఖచ్చితంగా లైఫ్లో ముందుకెళ్ళడానికి ఒక సోర్స్ కనిపిస్తుంది. ఎవరైనా సరే పర్సనల్గా మీట్ అయ్యి కౌన్సిలింగ్ కావాలి అనుకుంటే అటు పేరెంట్స్కైనా పిల్లలకైనా సరే ఖచ్చితంగా విజయ గారు కౌన్సిలింగ్ తీసుకుంటారు. అది ఆన్లైన్ అవ్వచ్చు, ఆఫ్లైన్ అవ్వచ్చు. చాలామంది విలేజెస్లో ఉంటూ ఉంటారు, అక్కడ దాకా మా ఎపిసోడ్స్ వెళ్ళి మీరు కనుక చూస్తే ఖచ్చితంగా మీకు కనుక కౌన్సిలింగ్ కావాలి, ఒక్కసారైనా మాట్లాడాలని మీకు అనిపిస్తే ఖచ్చితంగా మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. అండ్ దాంతోపాటు స్కూల్స్ ఎవరైనా సరే పిల్లలకి సంబంధించి కొన్ని సెషన్స్ అయితే తీసుకోవాలని చాలామంది స్కూల్స్ అప్రోచ్ అవుతున్నాయి. అలా అందులో మీ స్కూల్ కూడా ఉండి మీరు కనుక ఒక సెషన్ ఏర్పాటు చేయాలి అనుకుంటే దానికి సంబంధించి కూడా విజయ గారు అవైలబుల్గా ఉంటారు. కింద స్కూల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే మీకు పూర్తి వివరాలు అందుతాయి. థ్యాంక్ యూ.